వెల్కమ్ బ్యాక్ టు పాప్కార్న్ మీడియా. మొన్న ఎన్నికలు జరిగినాయి. మరి తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వ్యక్తి సీనియర్ జర్నలిస్టు మన్నయ్య సోమేశ్వరరావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి కృష్ణా జిల్లాలో అసలు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ఆయన స్వగ్రామం మచిలీపట్నం కాబట్టి బందర్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద మనం మాట్లాడదాం. సోమేశ్వరరావు గారు నమస్తే అండి. ఈ ఎన్నికల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ పరిస్థితి మీ జిల్లాలో, కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి సొంత ఊరు ఉన్న జిల్లాగా చెప్పుకోవచ్చు, ఉమ్మడి కృష్ణా జిల్లా చెప్పుకోవాలంటే, అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా చెప్తాను. నేను పార్టీ అభిమానిగానో లేకపోతే రామారావు గారి అభిమానిగా కాకుండా యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను దాదాపు 35 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ ప్రజెంట్ కూడా చేస్తున్నాను. ఒక నేషనల్ న్యూస్ ఏజెన్సీకి డిస్ట్రిక్ట్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి నా అనాలిసిస్ ప్రకారం చెప్పగలుగుతాను. చెప్పండి. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కౌచరించింది మొన్న పోలింగ్లో. ఓకే. చరిత్రలో ఇంతవరకు ఏనాడు జరిగినటువంటిది పోలింగు శాతం బాగా ఇంపలు, ఏ ఒక నియోజకవర్గంలోనూ పోలింగ్ పెరగటం కాదు. జిల్లాలో కాదు, స్టేట్ అంతా కూడా అదేవిధంగా జరిగింది. ఎక్సెప్ట్ ఇంకో మన ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో 80% అబౌవ్, ప్రతి చోట 80%. కొన్ని బూతుల్లో నేను స్వయంగా పోలింగ్ రోజున కొన్ని బూతులు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగాం, చూస్తే 90% కూడా అయినాయి. 90% పోలింగ్ అని అంటే చాలా, అసలు ఆ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ కాళ్ళుగా ఎవరు తీసుకురావటం జరగదు. ఇదివరకు పార్టీలు ఏమన్నా అంటే పలాని వాళ్ళు మన మనిషి రాలేదురా అని ఎవరినో రిక్షాలోనూ కారులోనూ తీసుకొచ్చి ఓటేయించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఎంత మంచి తీవ్రంగా ఉన్నా సరే వందల మంది క్యూ లైన్లో నుంచుని గంట కాదు 2 గంటలు కాదు వెయిట్ చేసి అర్ధరాత్రి 1 గంట వరకు మచిలీపట్నంలో పోలింగ్ జరిగింది. ఇప్పుడు మీ మచిలీపట్నంలో మొన్న ఎన్నికల తర్వాత పోలింగ్ శాతం పెరిగింది, అది ఓకే. మచిలీపట్నం గొడవలు జరిగినాయి, ఎందుకు జరిగినాయి? మచిలీపట్నంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతి ఇప్పుడు జిల్లాలో కానీ ప్రతి ప్రాంతంలోనూ ఏర్పడింది. బికాజ్ ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న రూలింగ్ పార్టీ వాళ్ళని కాస్త డామినేషన్ ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు ఈ పోలింగ్ శాతాన్ని దీనికి కొద్దిగా చూసి తట్టుకోలేక చిన్న చిన్న గ్రెడ్జెస్ గొడవలోకి కొద్దిగా కాలు దూకుతున్నారు. ఓకే. ఎందుకంటే వీళ్ళు విజయ అవకాశాలు దగ్గరగా ఉన్నారని అక్కడ పరిస్థితి కొద్దిగా తెలివర్స్ వస్తుంది. అది ఆటోమేటిక్గా పోలింగ్ అవ్వగానే ప్రతి సీనియర్ అయినటువంటి పొలిటీషియన్స్ ఎవరికైనా చెప్పగలరు. అది ప్రత్యేకంగా పేర్లు చెప్పక్కర్లేదు. ఒక సీనియర్ రాజకీయవేత్త టక్కిన ఎవరైనా సరే అనాలిసిస్ ఖచ్చితంగా చెప్పగలరు. ఓకే. గతంలో కాంగ్రెస్ ఇట్లా పోతుంది, పతనం అయిపోతుంది టోటల్గా అని చెప్పి ఆయన చెప్పాడు. జేసీ ప్రభు దివాకర్ రెడ్డి ఆ పోస్టులోని చెప్పాడు. అట్లాగే మన ప్రజెంట్ మన జిల్లాలోనే కాదు, ఎక్కడైనా సరే ఎవరైనా వాళ్ళకి ఆ పలుసు తెలుసుకుని దాన్ని పర్యవసానంగా చిన్న చిన్న తగాదాలు గొడవలైనాయి. ఇప్పుడు పర్లేదా, సర్దుమణిగింది. ఇప్పుడు మచిలీపట్నంలో రాత్రి ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? అది ఒక చిన్న కారు ఒకటి తగలబెట్టారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి అతను. మొన్న పోలింగ్ అయిన తర్వాత క్యాన్వాసింగ్ జరుగుతున్న టైంలో వైసీపీ క్యాండిడేట్ ఆయన ఊరేగింపు వెళ్తా అవుట్లు పేలుస్తున్నప్పుడు వాళ్ళ పక్కన గోడ పక్కన ఉన్నటువంటి వీళ్ళ మీద పడతాం, వాళ్ళు దానికి రివర్స్ అవటం. అక్కడ బాలశౌరి గారికి సంబంధించిందా? బాలశౌరి కాదు, వైసీపీ క్యాండిడేట్. జనసేన కారు జనసేన వాళ్ళు అంటారు కదా, జనసేన పార్టీ సౌరిది కాదు, జనసేన పార్టీకి చెందినట్టు కార్యకర్త అంతే, కార్యకర్త అంటే చిన్నపాటి చోట లీడర్ అతను. ఆ కుర్రోడిది, కుర్రోడే అతను, ఆ కుర్రోడిది మొన్న గొడవ జరిగింది. ఓకే. గొడవ జరిగి కొట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దాడి అటాక్ ఏదో జరిగింది, వాళ్ళు కేసు పెట్టారు. బేస్ చేసుకుని అతని ఇంటి కారే రాత్రి తగలబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఓకే. అది ఎవరు అనేది పోలీసు కేసు స్టడీ చేశారు. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళే చేశారు అని చెప్పి వాళ్ళు అంటారు. ఆ సంస్కృతి ఇంతవరకు లేదు మచిలీపట్నం గారు. కృష్ణా జిల్లాలో కూడా విజయవాడలో ఉండేది కొంత లైట్గా, విజయవాడ ఎక్కడన్నా కొద్దిగా తప్ప, కానీ కృష్ణా జిల్లాలో పల్నాడు సీమలో ఉంది, రాయలసీమలో ఉంది, కానీ ఆ సంస్కృతి మనకు లేదు. కొంత అవనగడ్డ ఉండేది. అవనగడ్డ పొలిటికల్ కాదు, అది లోకల్ పాలిటిక్స్ వాళ్ళకి. ఓకే. వాళ్ళకి పొలిటికల్గా కొట్టుకోరు అవనగడ్డలో కూడా, పార్టీల పరంగా కాదు. అక్కడ గ్రూపులు వర్గాలు అవన్నీ ఇప్పటి నుంచే ఉండేవి, కమ్యూనిస్ట్ వర్గాలు ఈ వర్గాలు అట్లా వేరే ఉండేవి. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా కూడా దాదాపు 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది కాబట్టి ఈ పోలింగ్ పర్సంటేజ్ అది మీరే చెప్పారు ఎంతో ఎక్కువ శాతం పోల్ అయింది, ఏ రాజకీయ నాయుడు అని చెప్పగలరన్నారు. ఇప్పుడు మీరు కూడా మీకున్న 16 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అంటే వైసీపీకి ఎన్ని రావచ్చు జిల్లాలో? పాత కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మ్యాక్సిమం 2
తప్పితే మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి ఏమన్నా అవకాశాలు అంతే అంతే. ఒకటి రెండు ఎడ్జి అది కూడా పూర్తి స్థాయిలో గ్యారంటీ విన్ అని కాదు, కొద్దిగా అవకాశం. అదే ఏవి నియోజకవర్గాలు అవి ఏంటంటే తిరువూరు ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం పామరు అది ఎస్సీనే, ఇంకోటి నూజివేడు. నూజివేడు ఈ మూడిటిలో రెండు ఏమన్నా గ్యారంటీ రావచ్చు, రెండు రెండు రావచ్చు ఈ మూడిటిలో, లేదా ఒకటే కావచ్చు. ఒకవేళ గనక వేవ్ గనక ప్రజా వెలువ వేవ్ అనేది ఒక పార్టీకి వేవ్ అనేది గనక వచ్చిందంటే ఉమ్మడి కూటమి గనక వేవ్ గనక ఒక ప్రవాహం లేక వస్తున్నట్టు కనపడుతుంది, గోచరిస్తుంది. అది వేవ్ వస్తే మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఆ ఒక సీటు రెండు సీట్లు కూడా చెప్పలేదు, అంత వేవ్ కనపడుతుంది పార్టీలో, బ్రహ్మాండంగా స్పష్టంగా కనపడుతుంది. పోలింగ్ అయిన తర్వాత చాలామంది పర్టికులర్గా మేము పలానా పార్టీకి చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి 175, 175, 157 ఆయన కంటికి అది కనపడవచ్చు, మనం ఏం చెప్పగలం? అది మనం చెప్పలేదా? మనకు ఉన్నటువంటి యాజ్ ఏ జర్నలిస్ట్ సెట్, నాట్ ఓన్లీ యాజ్ ఏ పార్టీ వర్కర్ కాదు, నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్, నేను 83 నుంచి నేను ప్రతి ఎలక్షన్లోనూ ఓటింగ్ చూసి 83 నుంచి నాకు అంతకుముందు రాజకీయాలు తెలియదు, ఈ పోటింగ్ అని ఈ వివరాలు తెలియదు, పోలింగ్ పర్సన్ వివరాలు కూడా తెలియదు నాకు. 83 నుంచి జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ ప్రతి ఎలక్షన్లను నేను తిరిగాను, తర్వాత యాజ్ ఏ జర్నలిస్ట్గా చూశాను. నేను పోలింగ్ రోజున 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వెహికల్ వేసుకుని మొత్తం సర్వే చూసాం. ఆ పల్స్ నాకు చాలా వరకు అంటే ఇప్పుడు మీరు చెప్పే వాటిలో గుడివాడ కూడా కొడాలనాని కూడా గెలిచే పరిస్థితి లేదు. గుడివాడ కొడాలనాని డౌట్, స్వయంగా ఆయనే పోలింగ్ రోజున మనిషి కనిపించలేదు అసలు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో నేను 2 గంటల మెట్ట మధ్యాహ్నం 2 గంటల టైంలో తిరిగాను కారులో వెళ్ళి చూసి పోలింగ్ బూతులన్నీ. అప్పటికే మధ్యాహ్నం 12:30 50% పోలింగ్ అయిపోయింది గుడివాడ. గుడివాడ హార్ట్ ఆఫ్ ది టౌన్, ఇక్కడ నెహ్రూ చౌక్లో ఉన్నటువంటి స్కూల్ గర్ల్స్ హై స్కూల్ ఏదో ఉంది ఆ స్కూల్లో టైంలో కూడా వెళ్ళాము. తర్వాత పక్కన మన హోమియోపతి కాలేజ్, గురురాజ్ హోమియోపతి హాస్పిటల్ హోమియోపతి కాలేజీ, అక్కడ చూస్తే వైసీపీ ఉండేటువంటి సపోర్టర్స్ బయట ఉంటారు కదా, అసలు అవన్నీ కనపడలే. వైసీపీ వాళ్ళు జనం కానీ ఆ వేవ్ కానీ వాళ్ళు ఎవరు అసలు అక్కడ కనపడలేదు. తెలుగుదేశం వాళ్ళే ప్రచారం కానీ అటు ఇటు తిరగటమే తప్పగానే వాళ్ళు మనుషులు కనపడపోతేనే నాకు అనుమానం వచ్చింది. తీరా ఈయన ఎక్కడుండడరా నాని గారని అనుకుంటే ఇంట్లో పడుకున్నాడు అంట. గుడివేడ ఇంట్లో సాయంత్రం 5 దాకా ఆయన పడుకునే ఉన్నాడు, 5 వచ్చి ఓటేసి వెళ్ళాడని చెప్పారు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అసెంబ్లీ క్యాండిడేట్ కన్నా ఎమ్మెల్యే క్యాండిడేట్ కన్నా ఎంపీ క్యాండిడేట్ బాలసౌరికి ఎక్కువ మెజార్టీ వస్తుంది. బందర్ అసెంబ్లీ, పెడన్ అసెంబ్లీ తర్వాత క్రాస్ ఓటింగ్ జరుగుతుందా గ్యారంటీ? ఎందుకంటే ఫ్యాను వైసీపీకి ఎమ్మెల్యేగా ఓటేసి ఇటు బాలసౌరికి ఎంపీకి వచ్చేసరికి బాలసౌరికి వేసినటువంటి దాఖలాలు చాలా కనపడ్డాయి. ఈళ్ళ పార్టీ వాళ్ళే కాకుండా ఎడిషనల్గా అవి కూడా క్లబ్ అయ్యి బాలసౌరికి మెజార్టీ. పామరతో గుడివాడ ఈ నియోజకవర్గాల్లోనూ నాకు తెలిసినంత వరకు నాకు కన్ను చూపు మేరలో నేను జరిగినటువంటి సర్వేలో కానీ వీటిల్లో కానీ తెలిసింది ఏంటి అంటే ఎమ్మెల్యేకి రఫ్గా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి 10,000 వచ్చిందనుకోండి, బాలసౌరికి 12,000, 15,000 వస్తా నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్లో, సెగ్మెంట్ల వారీగా. ఒక్క అవినిగడ్డలో మాత్రం బాలసౌరికి మెజార్టీ రావచ్చు, కాకపోతే అంత మెజార్టీ రాకపోవచ్చు. ఎందుకంటే అవినిగడ్డలో ఆయన ప్రాపర్ నియోజకవర్గం డాక్టర్ గారిది, చంద్రశేఖర్ గారిది కాబట్టి హైట్ అవ్వచ్చు, లేదా ఎక్కువలో లేదా కుడి ఎడంగా 1,000-2,000 తక్కువ కానీ ఎక్కువ ఆయనకు వస్తుందని వాళ్ళు అవినిగడ్డ వాళ్ళు చెబుతున్నారు. అది నా లెక్కల ప్రకారం రాకపోవచ్చు, ఏదో తక్కువ మెజార్టీ రావచ్చు ఈయనకి. కౌంటింగ్ రోజు గొడవలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు ఇస్తున్నారు మచిలీపట్నంలో పోలీసు? మంచి జాగ్రత్తలు తీస్తున్నారు, ఎస్పీ గారు చెప్తున్నారు, కలెక్టర్ గారు చెప్తున్నారు, గొడవలు అనేవి జరగకోకుండా మన సిఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చారు. మొన్న ఒక ట్రైలు పోలీ ఎస్పీ గారు మాక్ డ్రిల్ నిర్వహించినట్టున్నారు కోవ సెంటర్లో, వార్డుల్లోనూ వీటిల్లో కూడా పోలీ కవాతు కూడా చేశారు. ఏ విధమైన జరగవు అనేటువంటి బట్టి గ్యారంటీ చెప్పగలను, ఎందుకంటే ఇంత ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకి సరిపడేటువంటి స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. అదేగాక ఎస్పీ గారు మారిపోయారు, కలెక్టర్ గారు మారిపోయారు, వీళ్ళు లేనిపోయింది ఇబ్బందులు ఎవరో గురికారు, ఎందుకు ప్రాణం ఈ కొన్ని తెచ్చుకుంటారు. అయితే ఏంటంటే రూలింగ్ పార్టీ గెలిచిన వాడు ఊరేగింపులు ఈ పెట్టాలంటారు, వీళ్ళు పెట్టొద్దంటారు, వీళ్ళు గొడవలు జరగకోకుండా. దానికాడ ఏదైనా డిస్ప్యూట్ రావచ్చేమో తప్ప, కానీ సహజంగా మా నా సాంప్రదాయం కూడా మా కృష్ణా జిల్లాలో అటువంటి ఉండవు. ఇందాక స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, వైసీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చిందన్నారు, ఏ కారణాల వల్ల వచ్చి ఉంటుంది? సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కడం, డబ్బులు పట్టడం అనేది కొన్ని ఫ్యామిలీస్లో జరిగినాయి కదా. అయితే సంక్షేమ పథకాలు ఎవరికి? పూర్ పీపుల్కి వచ్చినాయి. మనం సెక్టార్స్ చూసుకుంటే అన్ని రకాలు ఒకసారి చూద్దాం. ఎంప్లాయీస్ డెడ్ ఏంటి ఇప్పుడు వైసీపీ దాదాపు 80% కూటమికేస్తారు. అందరూ స్పష్టంగా చెబుతున్నారు, టీచర్స్ కూటమికి చెప్తున్నారు, అంగన్వాడీ ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు వీళ్ళు, ఈ టైప్గా మొత్తం అందరూ
కూటమికే ఫేవర్గా ఉంది. ఓకే, ఎప్పుడూ లేనిది ఎన్జిఓస్ ఎంప్లాయీస్ 90% ఓటింగ్ చేశారు. ఏనాడు ఇంతవరకు చరిత్రలో లేదు ఎంప్లాయీస్ జరగడం. వాళ్ళల్లో పేర్కొన్నట్టు కక్ష ఒక్కొక్క ఎంప్లాయీ నా ఓటు లేదు ఇక్కడ ఈ బూత్ కాదయా నీది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే తిరిగి లైన్లో గంట నుంచుని మరీ ఓటేసి వచ్చారు. ఇంకొకటి ఏంటంటే వృద్ధులు మహిళలు ఎక్కువ ఉన్నారన్నారు బూతుల్లో, వాళ్ళు ఎటుపడి ఉంటాయి? మహిళల ఓటింగ్కి వచ్చేసరికి మహిళలకి మనం డాక్రా మహిళలకి 2019లో చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి ముందు ఒక 4 రోజుల ముందు 5 రోజుల ముందు 10,000 రూపాయలు డాక్రా మహిళలకి వేసి దాంతో మహిళలు మనకు ఓటేస్తారనేటువంటి భ్రమలో ఆయన చంద్రబాబు ఉన్నాడు. ఈసారి అసలు ఆ డబ్బులు పడల. ఈయన ఇచ్చిన ఏ 10 మందికి వచ్చినాయో తప్ప డాక్రాకి అసలు డబ్బులు పడల. డబ్బులు పడలేదు. జగనేష్ని వేసినవి ఎంతమందికి? రఫ్గా 1,000 మంది ఉన్నారనుకోండి, 100 మందికి కూడా పండియో లేవు. మిగిలిన వాళ్ళకి ఎవరికీ పడల. వాళ్ళకి రాలేదు. ఇడు ఇస్తానన్నాయి కూడా రాల. మహిళలు ఆ సెక్టార్లో ఉన్నారు. అది కాకుండా అమ్మఒడి పండిగ అమ్మఒడి కూడా అందరికీ పడల. నేను అసెంబ్లీ నియోజకవర్గం కంచడంలో ఒక మహిళ ఆవిడ చెప్పింది, వెళితే సర్వేకి వెళ్ళినప్పుడు చెప్పింది ఏంటంటే మాకు రాలేదండి ఏం డబ్బులు. ఏమి రాలేదమ్మా అని అంటే సరే ఈ రాలేదన్నది డాక్టరే రాలేదన్నారు. మా పిల్లలకి ముసుకు కాలేజీలో చదువుకుంటున్నారండి వాళ్ళు ఇంజనీరింగ్ ఏదో ఫైనల్ ఇయర్కి, మేము డబ్బులు కట్టుకోకపోతే వాళ్ళు ఏమో ఎగ్జామ్ కూడా పంపిస్తానంటున్నారు. డబ్బులు పడినాయి కదమ్మంటే మాకు పడలేదండి, ఆయన ఏమో ఫస్ట్లో చేశానంటాడు, ఇక నేను డబ్బులు రాలేదు, వాళ్ళు ఏమో ప్రాణం తీశారు, మేము అన్నీ కట్టుకోవాల్సి వచ్చిందండి. ఆ విధంగా చాలామందికి మిస్లీడ్ జరిగింది. ఓకే, ఎందుకంటే ఆయన బటన్ నొక్కటం కొంతమందికే నొక్కాడు, కానీ మొత్తం టోటల్గా ఆల్ ఓవర్గా 1,000 మందికి ఇవ్వాలి అనుకుంటే ఆ 1,000 మందిలో పడల. 10% 20% చేశాడు, మిగిలిన డబ్బులు పడల ఆయన దగ్గర. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్, గవర్నమెంట్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వల్ల అందరికీ వేయలేకపోయాడు ఆయన. అంటే లాస్ట్ ఇయర్ వేయలేకపోయారేమో, అంతకుముందు చేశారుగా 4 ఏళ్ళు. అప్పుడు సంగతి కదా, ప్రజెంటే చూసుకుంటాడు. ఎప్పుడో జీతం, ఎప్పుడో అన్నం పెట్టాము, ఇవాళ ఆకలాస్ అంటే ఇవాళ అన్నం పెట్టకపోతే ఎప్పుడో చిన్నప్పుడు పెట్టానంటే ఎట్లా కుదరదు కదా. అంటే మహిళల ఓట్లన్నీ మీకు టీడీపీకి ఎక్కువ పడి ఉంటాడు. మహిళల్లో కూడా చేంజ్ వచ్చింది. అది నేను అనేది అండి, మహిళల్లో కూడా చేంజ్ వచ్చింది. యూత్ నీకు అక్కడ మహిళలు కానీ యూత్ కానీ, ఆ తర్వాత నీకు సెక్టార్స్ కూడా ఆపాం. వ్యాపారస్తులు ఫుల్ యాంటీలో ఉన్నారు. ఏ వ్యాపారస్తులు చూసినా వైశాస్ కమ్యూనిటీ, ఎందువల్లంటే ప్రత్యేకంగా వ్యాపారం చేసేది వైశాస్ కమ్యూనిటీ. ఆ వైశాస్ కమ్యూనిటీలోను వ్యాపారస్తులందరూనూ దీనికి యాంటీలో ఉన్నారు. స్టూడెంట్స్ యాంటీలో ఉన్నారు. వృద్ధుల పరిస్థితి ఏంటి? వృద్ధుల్లో కొంత శాతం మటుకి వీళ్ళకి వేశారు. ఎందుకంటే ఈసారి ఎక్కువ మంది వృద్ధులు వచ్చారు వైసీపీకి. అంటే 50% అవ్వచ్చు, 60% అవ్వచ్చు. వృద్ధులు ప్రత్యేకంగా నాకు కంటికి గోచరించింది ఏంటంటే వాళ్ళు నడవలేకపోయినా పాపం కర్రలుచ్చుకునో లేకపోతే వీల్ చైర్స్ పెట్టారు ఈసారి. ఈసారి ప్రతి సెంటర్లోనూ వాళ్ళు వచ్చి పర్టికులర్గా ఈ ఎక్కడ ఏ బూతు అని కాదు, చాలా బూతులు కూడా ముసలు కనపడ్డారు. వాళ్ళు వైసీపీకి వేసి ఉంటారనా? వాళ్ళు వైసీపీకి వేయచ్చు, ఇటు వేయచ్చు, నేను కాదంటలా. దాంట్లో ఇంకొకటి తేడా ఏమైందంటే ఈ డబ్బులు పెన్షన్ డబ్బులు పండలం వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళు కొద్దిగా చెప్పారు వృద్ధుల్లో పర్సంటేజ్లో కొంతవరకు పనిచేసి ఉండొచ్చు. అంటే మరి 4,000 ఇస్తున్నారు బాబు గారు, ఇస్తే 4,000 వస్తాయిగా అని చెప్తాను. కొంతవరకు పనిచేసి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఇది చూపించవచ్చు. కొంతమందికి ఏంటంటే ఈ 4,000 రేపు నేను గవర్నమెంట్ రాగానే ఫస్ట్ 7,000 ఇస్తాను, 3 నెలలు కూడా కలిపాను అన్నాడు. దానికి ఆశపడి కొంతమంది ఇటేసి ఉండొచ్చు. మరి బాబు గారు సూపర్ 6 పనిచేసిందంటారా? సూపర్ 6 బాగానే పనిచేస్తుంది, ఎందుకంటే వాళ్ళు గ్యాస్ పంపిణీ కానీ ఇంకొకటి కానీ వీటిలన్నిటికన్నా పనిచేసిన ఫ్యాక్టర్ ఏది అంటే ఏది ల్యాండ్ టైటిల్. ల్యాండ్ మా భూమిని నా భూమిని ఇంకొకటి లాక్కోపోతున్నా ఉంటే ఏంటి, నా భూమి పట్టా మీద జగన్ బొమ్మ ఏంటి, నా పొలంలో సర్వేరాళ్ళు జగన్ సర్వేరాళ్ళు వేయటం ఏంటి, వచ్చి సర్వేరాళ్ళు అది కూడా కొలతలు కొలవకోకుండా సర్వేరాళ్ళు వేశారని చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగంలో ఈ ల్యాండ్ రీసర్వే పెట్టారు కానీ రీసర్వే చేయలే. ఇది ఇన్డెప్త్గా వెళ్ళిపోయింది, బాగా పైపోయిన కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఆడవాళ్ళ కాడించి మగవాళ్ళ కాడించి ప్రతి ఒక్కళ్ళు ఏమండే దీనివల్ల మా పొలాలు లాగేసుకుంటారా, మా ఇల్లు లాగేసుకుంటారా అనే భావన వాళ్ళలో భావన వ్యక్తం చేశారు. ఒక్కొంట బలం ఉన్న వాళ్ళే ఉంటారు కదా ప్రతి ఊళ్ళోనూ. జింజేర్లో ఒక వైశ్యాస ఒక ఆయన అడిగాడు, సార్ మాకు పొలం ఉందండి. జింజేర్లో పొలం ఉంది, ఆయన ఉండదు అక్కడ కాదు, కానూరులో చిల్లర కొట్టేది అతను. కానీ అతనికి వాళ్ళ అత్తగారు జింజేర్లో ఉందంట. సార్ మా పొలంలో సర్వేరాళ్ళు కూడా వేసేసారండి, మా పరిస్థితి ఏంటండి, తీసేసుకుంటారా, నాదేమైపోద్దో పొలంని. ఇప్పుడే తీసుకోరలేరా బాబు, గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అసలు అది అంటే చాలామంది ఏంటంటే ఏమండి దీనివల్ల ఏంటి, అసలు దాని వివరం ఏదన్నా మీరు తెలిసి ఉంటే చెప్పండి బాబు, మాకు భయం వేస్తుంది, ఏం జరుగుద్దో, వాళ్ళేమో కాదంటారు, వీళ్ళేమో అవునంటారు, తెలుగుదేశం వాళ్ళే కావాలని అలర్ట్ చేస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు ఏం లేదని అంటారు. అయితే అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందేమో వీళ్ళు కాదనేది
సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయమనే వల్ల ఏది పెట్టినా జనం ఎంత డీప్గా వెళ్ళరు కదా, మనం పొలం లాగేసుకుంటాడంట అది అది అనే భ్రమలో ఉండాలి. అది బాగా వెళ్ళింది ప్రజల్లో, బాగా ముఖ్యంగా రైతాంగంలోనూ మహిళల్లోనూ బాగా నాటుకుపోయింది. అది అదే ఎక్కువ బ్యాడ్ వచ్చేటటువంటి వైసీపీకి జరిగినటువంటి పెద్ద నష్టం అది. అది సవ్యంగా కనుక వాళ్ళు క్లియర్ చేసుకోగలిగితే బాగుండేది, కానీ ఆల్రెడీ సర్వేర్ వాళ్ళు పాతేశారు. మేము చూసాం ఫిజికల్గా సర్వేర్ వాళ్ళు వేశారు. అదే రీసర్వేలు చేయకుండానే వేసేశారు. వేసేసారు రీసర్వే అంటే వీళ్ళు కొలతలు కొలవరు, ఏదో జియో ట్యాగింగ్ అంట మరి వాళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటో మరి దాని ప్రొసీజర్ పాపం వీళ్ళకి తెలియదు. రాళ్ళు బాధేసి మీది ఎక్కడి వరకే, వాడికి ఏమవుతుంది ప్రతి వ్యవసాయదారుడికి ఎకరం పక్కన ఏదో కుంటో చిన్న బోదో ఏదో ఒకటి దాన్ని కలుపుకుని ఆడికి ఒక సెంటు సెంటు కూడా కదలే ఒక గజ 10 గజాలో 20 గజాలో ఏదో కొంత ఆడికి పొరం బొక్క కలుస్తుంది. అటువంటివన్నీ తీసిపారేశారు వీళ్ళు. ఎగ్జాక్ట్గా ఎకరం అంటే 99 లెక్కేసి ఆడికి వేసేసరికి ఆడికుండ 10 గజాలు 20 గజాలు పోయింది వాడి గొడవ. ఏమండి అదంతా నేను పండించుకుంది నేను ఇవాళ ఇప్పుడు లాగేసుకున్నారు నాది అనేటువంటి బాధలో ఉన్నారు. ఇప్పుడు ఓవరాల్గా మీరు మీ జిల్లా వరకు ఓకే, స్టేట్ వైడ్గా కూడా మీకు అంచనా ప్రకారం టీడీపీ పార్టీ కూటమికి ఎన్ని వస్తాయని? గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ డెఫినెట్గా కూటమి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఫార్మ్ అవుద్ది అనేది మీ నమ్మకం? న్యూ గవర్నమెంట్ హస్ ఫార్మ్ డెఫినెట్లీ. వాళ్ళేమో 175కి 157 చెప్తుంటే 157 కాదు జగన్ గారి సాంతం 175 వస్తాయంటాడు. చరిత్రలో రికార్డు ఎవ్వడు ఇంతవరకు ఇంటి రామారావు కాదు ఇందిరాగాంధీకి వల్లే కాల దాన్ని మించిన లేదు. ఇక భగవంతుడే దిగిరేవాళ్ళు లేకపోతే సర్వేశ్వరుడే దిగొచ్చి 175 ఏంటంటే ఎవడు ఓటేకుండానే ఓటేసుకుంటే రావచ్చు అది అది మనం చెప్పలేం. కానీ 175కి 175 అనేది 25 సీట్లకి ఉండా 25 MPలు రావటం అనేది ఇంతవరకు ఎక్కడ ఎవరికి ఎంత ఇది స్వతంత్రం వచ్చినప్పుడు కూడా రాలా కాంగ్రెస్ పార్టీకి. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాలా, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రాలా, ఇంతవరకు ఎవరికి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడే రాలా. ప్రకారం 120 130 ఇట్లా ఒక ఫిగర్ చెప్పండి. అదే గవర్నమెంట్ ఫార్మేషన్ అంటే డెఫినెట్ కదా 100 అబౌవ్. గవర్నమెంట్ ఫార్మేషన్ అంటే 88 సీట్లు వచ్చి ఉంటాయి. 100 అబౌవ్ డెఫినెట్లీ కూటమి. కూటమి ఫార్మేషన్ మటుకి నాకున్నటువంటి అనుభవంలో గవర్నమెంట్ ఫార్మేషన్ న్యూ గవర్నమెంట్ ఫార్మేషన్ బట్టి కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి డెఫినెట్గా ఫామ్ చేస్తుంది. ఎంపీ సీట్లు కూడా మోర్ దాన్ 70% వాళ్ళకి వస్తాయి గ్యారంటీ. కరెక్ట్గా అంకెలు మనం చెప్తే 15-16 అని చెప్పలేరు కానీ మీరు ఎందుకంటే మనం చెప్పగలం. కానీ అది ఎందుకు దాని విధానం మన విధంగా ఇన్ని చెప్పారు అని చెప్పారు అనుకోకుండా గవర్నమెంట్కి వాళ్ళకి ఏమాత్రం డోకా లేదు. గవర్నమెంట్ ఒకళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. అసలు గవర్నమెంట్ ఏ విధమైన ఆధారం లేకుండా తెలుగుదేశం ఫామ్ చేస్తుంది కలపకుండా ఇండివిజువల్గా కూడా. ఇండివిజువల్గా తెలుగుదేశం గవర్నమెంట్ ఫార్మేషన్ చేసేటటువంటి వస్తుంది ఉంటుంది. వీళ్ళు కూడా కలిస్తే ఇంకా పెరుగుద్ది అది. థ్యాంక్ యూ అండి. నమస్తే.